నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు, సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని గెలిపించుకుందామని విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాయి తెలిపారు. కోవిడ్ సమయంలో ఎంతో మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు, పేద ప్రజలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకుంటే శాసన మండలి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఉపాధ్యాయులందరూ చంద్రశేఖర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నెల్లూరులోని విఆర్ కళాశాలలో గురువారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆదిత్య సాయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ మెంబర్ సంజయ్, హరీష్ యాదవ్, సునీల్, చరణ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విఆర్సీ కాలేజీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయో, ముఖ్యంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి, ఒక పక్క పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. ఏదైతే 2024 ఎలక్షన్కి ముందస్తుగానే ఈ యొక్క ఎలక్షన్ జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటి కూడా గతంలో అనేక పార్టీలు కూడా ఒకటికి రెండు సార్లు కూడా ఉపాధ్యాయులుగా గెలిచి వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలు కూడా పట్టించుకోవడం పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే విద్యావంతుడు అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణ చైతన్య కాలేజీలు అధిపతి అయినటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఖచ్చితంగా కూడా ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మద్దతు పలకాలని చెప్పేసి మేము విద్యార్థి జేఏసీగా మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు ఎప్పుడో కూడా రెడ్ క్రాస్ లో కూడా అనేక సేవా సంఘాల్లో కూడా ముందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా ఈ చిన్న అక్కడున్నటువంటి విద్యార్థి గారిని ఎవరు వెళ్ళినా కానీ ఒక చిన్న సమస్య చెప్తే వెంటనే కూడా స్పందించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అందరికి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా మీ యొక్క సమస్యల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకుంటారు. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26 జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27 జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.